హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తాజా టీవీ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో 8,402 సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. పంచాయతీరాజ్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలపై సచివాలయంలో మంత్రి వేరువేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఖాళీలను ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్ని మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో గురించి ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగనే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.